బొంబాయి నుంచి హరి కానోబా అనే ఒక భక్తుడు బాబా దగ్గరికి వచ్చాడు. అతడు ఖరీదైన కొత్త చెప్పులు ధరించి వచ్చాడు. చెప్పులు ఇక్కడ వదులుదాం. చెప్పులు ఇక్కడ వదిలితేనే వచ్చేలోపు ఉంటాయో పోతాయో? ఒరే ఏంట్రా ఆలోచిస్తున్నా, చెప్పులు వదిలి లోపలికి పద. అది కాదురా, అసలే కొత్త చెప్పులు, వచ్చేటప్పటికి ఉంటాయో పోతాయని అనుమానంరా. ఆపరా, ఎన్నోసార్లు బాబా దర్శనానికి వచ్చాం, ఏ రోజు నా చెప్పులు పోలేదు. బాబా నమ్మితే చెప్పులేంట్రా మన జీవితాన్నే కాపాడతాడు. ఇక నీ చెప్పులు కూడా వాపు పద. ఒరే ఓ పని చేద్దాం, దర్శనానికి నువ్వు వెళ్ళు, నువ్వు వచ్చేదాకా మన చెప్పులకు నీ కాపలా కాస్తాను, నువ్వు వచ్చిన తర్వాత నేను వెళ్తా, నువ్వు చెప్పులు చూసుకో సరిపోతుంది. ఇంకో పని కూడా చేయరా, ఎలాగో ఇక్కడే ఉంటావు కదా, అందరి చెప్పులకు కాపలాగా ఉండు, వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా తీసుకో, ఇంకా బాగుంటుంది. ఏంటి నా మాటలకి వెటకారంగా ఉన్నాయా? నీవి కొత్త చెప్పులైతే తెలిసేది. ఇక చాలే గాని, బాబా ఉన్నాడు, నీ చెప్పులకు ఏం కావు గాని పద. అంటే చెప్పులకు కూడా బాబా కాపలా కాస్తాడా? అవసరమైతే అన్నీ చేస్తాడు గాని పద. ఇక నమస్కారం బాబా. బాబా అల్లా అచ్చా కరే, ఇతను నా స్నేహితుడు హరి, బొంబాయి నుంచి వచ్చాడు. నమస్కారం బాబా. చెప్పులున్నాయో పోయాయో? పోయే కాలం వస్తే దేహమే పోతుంది శ్యామ, అందుకే దేహము ఉన్నప్పుడే నాలుగు మంచి పనులు చేసి ఆ అల్లాను చేరుకునే ప్రయత్నాన్ని చెయ్యాలి.